ना पेर अरुण कुमार हेचर सूपरिटेंडेंट मलकाजगिरी निन्ना विश्वसनीय समाचार मेरे को गटकेसर टीम इंस्पेक्टर मल्लय्य गारी आध्वर्यंलो श्रावणि पुरुषोत्तम रेड्डी एसआई मरियु राजेश मकबूल अशोक वीरंदरू कलिसी रूट वाच अरुण कॉलनी सेंट बैप्टिस्ट चर्च दग्गर कापरा ये श्रावण नगर दग्गर रूट वाच चेस्तुंडगा अनुमानास्पद ఒక ఆల్టో కార్ వచ్చింది. దాంట్లో సర్చ్ చేయగా 45 బాటిల్లు దాని ఒక రెడ్ లేబుల్ బాటిల్లు దొరికినాయి. ఆంలో ఉన్న ఈ 45 బాటిల్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే ఇది హర్యానా లిక్కర్గా గుర్తించి ఇది ఎక్కడ హర్యానా లిక్కర్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్గా గుర్తించినాం. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా ఇంకా 85 బాటిల్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఉన్నాయని చెప్పిన సమాచారం మేరకు వాళ్ళ ఇల్లు అల్వాల్లో మారుతి నగర్ అల్వాల్లో రేడ్ చేయగా అక్కడ 85 బాటల్ ఇంకా టోటల్ 130 బాటల్స్ జానీ వాకర్ రెడ్ లేబుల్ సీజ్ చేశాం. ఈ యొక్క సీజర్ విలువ మొత్తము 350,000. సో ఇది ఈ యొక్క లిక్కర్ వితౌట్ లేబుల్ హర్యానా నుంచి వస్తుంది అంటే స్పూరియసా కల్తీ మధ్యమా ఏది తెలియదు. సో దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ లిక్కర్ మన దగ్గర ఉన్న అవైలబుల్ లిక్కర్ కొన్ని కొన్ని ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ తాగితే మంచిది, ప్రజల ఆరోగ్యంకు మంచిది. లేదు ఇట్లాంటిది ఏదైనా స్పూరియస్ లిక్కర్ అయితే ఎవరు బాధ్యులు ఏదైనా ఇదైతే. అందుకే ప్రభుత్వం ఒక సరఫరా చేసే లిక్కర్నే తీసుకోవాలని, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది వస్తే హర్యానా నుంచి ఏదో చీప్ గా దొరుకుతుంది అక్కడ 1200 కొన్నాడు అక్కడ, ఇక్కడ 1800 అమ్ముతున్నాడు. సో ఆ 800 కక్రూస్ పడి చేసిన దీనికి రేపు అది కల్తీ అని తెలితే ఎవరు బాధ్యులు? దయచేసి మీకు కూడా ఇట్లా ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా తక్కువ అమ్ముతున్నాయని వస్తే మాకు ఇన్స్పెక్టర్ గారికి ఎవరు గారికి చెప్తే దానిపైన యాక్ట్ చేస్తాం. ముగ్గురు వ్యక్తులు ఈ జంగా లక్ష్మారెడ్డి అనే అతను కారులో ఉన్నట్టు దొరికింది. అయితే ఇంకో తాటి శ్రీకాంత్ నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని ఇది చేస్తుంది త్వరలోనే పట్టుకుంటుంది.